राज्य के चिकित्सा स्वास्थ्य मंत्री हरीश राव जगत्याल जिले के दौरे पर है। इस अवसर पर जिला केंद्र में 17 करोड़ रुपए की लागत से निर्मित जनरल अस्पताल तथा माता शिशु केंद्र का हरीश राव ने उद्घाटन किया। इसी अवसर पर उपस्थितों को संबोधित करते हुए हरीश राव ने कहा कि कोरोना काल में काफ़ी तकलीफ उठाकर ANM कर्मियों ने जो सेवा की है उनके प्रति मैं आभार व्यक्त करता हूं। उन्होंने कहा कि उनकी सेवाओं के लिए मैं ही नहीं पूरा स्वास्थ्य विभाग आभार व्यक्त करता है। उन्होंने चिंता व्यक्त करते हुए बताया कि जगत्याल में प्रसवों के लिए 80% शल्य चिकित्साएँ की जा रही है। उन्होंने कहा कि इससे शिशु का स्वास्थ्य प्रभावित होता है। अस्पताल के चिकित्सकों को चाहिए कि वह जहां तक हो सके साधारण पशुओं की और विशेष दिलचस्पी दिखाकर लोगों को प्रोत्साहित करें। प्रपंच चूसा 30-40% कंटे ऑपरेशन ऑपरेशन का मन जगत्या 80% राष्ट्र 60% राष्ट्र कंटे 20% एक्वतना ऑपरेशन नार्मल डेलीवरी वाल तल्ली लाभम पुटन बिड के लाभम अने మీరు ఫస్ట్ ANC చెకప్ నుంచే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. చివరికి ఎంత దూరం పోయిందంటే అయ్యగారిని అడిగి ముహూర్తం పెట్టుకుంటున్నారు పెద్ద ఆపరేషన్. ఇది ఆ పద్ధతి. ఎడిపోతున్నాం మనం. గివ్ ఆ మూఢనమ్మకాలు. ఇప్పుడు ఏం చేస్తుండ్రు ఆ టైమును బట్టి ఇవాళ పొద్దుగాల మొత్తం డాక్టర్ అమ్మలతో మీటింగ్ పెట్టినా. ఒక డాక్టర్ అమ్మ లేచి అంటుంది అయ్యగారులు ముహూర్తం పెట్టు సార్ మాకు చెప్పుడు కాదు నువ్వు అయ్యగారులకు చెప్పు సార్ అంటుంది. నేను కలెక్టర్ చెప్పినా రేపో మాపో అయ్యగారుల బిల్లు మొత్తం జగిత్యాల ఎంతమంది అయ్యగారులను పిలిచి అయ్యగారుల మీటింగ్ పెట్టమని కలెక్టర్ చెప్పిన ఇప్పుడు నేను 80% ఉంది జగిత్యాల జిల్లా. వచ్చే 6 నెలల్లో జగిత్యాల జిల్లా 50% దేవాల్సిన టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. అందరం కూడా కష్టపడి పనిచేద్దాం. నా నుంచి ఆశా దాకా అందరం పనిచేయాల్సిందే. దాన్ని 50% మనం తగ్గించాల్సిందే. మాట ఇస్తారా నాకు? పక్క చైల్ అవటం ఒకసారి చూస్తాయిగా మాట ఇచ్చిన వాళ్ళందరూ పక్కన ఒక్కొక్క ఏనమిని చూసుకుంటా ఒక్కొక్క ఆశను లెక్క తీసుకుంటా నేను. మీ ఏరియాలో ఎన్ని నార్మల్ అయినా దిస్తురు మరి. రాజ్యకి కృషి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నే పూర్వ సర్కారోంకి ఆలోచన కర్తే హుయే కహా కి గత సర్కారో ద్వారా లియే గయే అనార్ ఉచిత్ నిర్ణయ సే కృషి క్షేత్ర కాఫీ పిచడా హై. ఉన్హోనే కహా కి ఆజ్ ముఖ్యమంత్రి కే సిఆర్ కి దృష్టి దూరదృష్టి సే కృషి క్షేత్ర వికాస్ కో హాసిల్ కియా హై. मंत्री ने कहा कि मुख्यमंत्री KCR के कारण ही प्राथमिक क्षेत्र विकास के पथ पर बढ़ रहा है। उन्होंने बताया कि तेलंगाना का कृषि क्षेत्र देश के कृषि क्षेत्र में प्रथम स्थान पर है। उन्होंने यह भी बताया कि तेलंगाना राज्य में जो किसान बीमा योजना है वैसी योजना देश में कहीं पर भी नहीं है। उन्होंने बताया कि केंद्र में प्रधानमंत्री नरेंद्र मोदी नेतृत्व वाली सरकार किसान विरोधी सरकार है। వ్యవసాయ రంగానికి ప్రజల వేలతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు మారుతున్న కాల అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో ఉన్న సంస్కరణ రావాలి మార్పులు రావాలని చెప్పి నిత్యం వ్యవసాయ శాఖ ఉపయోగిస్తున్నది. పంటలు పండించడమే కాదు ప్రపంచానికి అవసరమైన దేశానికి అవసరమైన డిమాండ్ ఉన్న పంటలు పండించడం ఒక నిరాకరణ పెట్టుకొని మనం ముందు సాగాల్సినటువంటి పరిస్థితులు. तेलंगाना जन समिति पार्टी के अध्यक्ष प्रोफेसर कोदंडराम ने कहा कि वह कृष्णा नदी जल परीक्षण यात्रा का उदय समुद्रम 5 से प्रारंभ करेंगे। 6 दिनों तक चलने वाली इस यात्रा को नक्कल गंडी परियोजना के पास समाप्त किया जाएगा। प्रो कोदंडराम ने कहा कि केंद्रीय बजट के कारण तेलंगाना राज्य के साथ अन्याय हुआ है। उन्होंने चिंता व्यक्त करते हुए बात बताई। उन्होंने बताया कि अब भी हम लोग अपने हिस्से का उपयोग सही ढंग से नहीं कर रहे। उन्होंने बताया कि राज्य में आरंभ की गई सभी परियोजनाएं लंबित पड़ी हुई है। यदि गजट की अमलवारी की गई तो नई परियोजनाओं को पूर्ण करने की कोई संभावना नहीं है। शाश्वत रूप से कृष्णा नदी जिलों पर अपना अधिकार खोने का खतरा बना हुआ है। यह बात कोदंडराम ने बताई। उन्होंने मांग की कि केंद्र सरकार अपने गजट को तत्काल वापस ले ले।
కేంద్ర గెజెట్ వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కోదండరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరైన వాట మనం వినియోగించుకోవడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో తలపెట్టిన అన్ని ప్రాజెక్టుల్లో పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. గెజెట్ అమలైతే కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం లేదు. శాశ్వతంగా కృష్ణా జలాలపై హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని కోదండరామ్ పేర్కొన్నారు. కేంద్రం గెజెట్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. ఉదయ సముద్రం నుంచి కృష్ణా జలాల పరిరక్ష యాత్రను ప్రారంభించి 9 నాడు నక్కల్గండి టనల్ వద్ద దాన్ని ముగించనున్నాం. వాస్తవానికి భారత రాజ్యాంగం ప్రకారం ప్రాజెక్టులు రాష్ట్ర పరిధిలో ఉంటాయి. తెలంగాణకు 540 టీఎంసీలు దాకా రావాలి, కానీ ఇప్పటికీ తెలంగాణకు ఇచ్చింది 299 టీఎంసీలు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరితో ఉన్నది. గెజెట్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి లేదు, వాటా సాధించడానికి ప్రయత్నం లేదు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయటం లేదు. మీ ప్రగతి భవన్ సంవత్సరంలో పూర్తవుతుంది, సెక్రటేరియట్ మొదలుపెట్టిండ్రు పూర్తి కావటానికి వచ్చింది, 100 కోట్ల రూపాయల విలువైన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది, 8500 కోట్లు ఇచ్చి నల్గొండ పథకాలను ఎందుకు పూర్తి చేయలేకపోయినరో మీరు చెప్పాల్సిన బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మహబూబ్ నగర్ ప్రాజెక్టులు కూడా కేటాయించవలసిన మొత్తం 36,000 కోట్లు 2015 నాటి కలవకుర్తికి కావలసింది ఎంత, 2015 నాటికి 390 కోట్లు, భీమాకు కావలసింది 170 కోట్లు, నెట్టెంపాడుకు కావలసింది 278 కోట్లు, కానీ ఈ ప్రాజెక్టులు ఇంకా కూడా పూర్తి కాలేదు, నత్తనడకన సాగుతూ ఉన్నాయి. అంటే ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించలేదు. చేయాలనుకుంటే కాళేశ్వరాన్ని పూర్తి చేయంగా లేని ఎందుకు పూర్తి కావు. तेलंगाना राज्य सड़क परिवहन निगम को लाभ के मार्ग पर चलाने के लिए संस्था के प्रबंध निदेशक सजनार विश्व प्रयास कर रहे हैं. नए नए ऑफरों से यात्रियों को अपनी ओर आकर्षित करने के लिए नई नई योजनाओं को अपने ही ढंग से पेश कर रहे हैं. इस समय सजनार ने और एक नई सेवा का शुभारंभ किया है, कार्गो पार्सल द्वारा कम दामों पर लोगों को आम घर तक पहुँचाने का संकल्प लिया है. प्राकृतिक रूप से पारंपरिक ढंग से पकाए गए बनंगानपल्ली आमों का इस ग्रीष्मकाल में अच्छा बाजार उपलब्ध होता है. अब डोर डिलीवरी द्वारा आरटीसी द्वारा पहुंचाने की कवायद आरंभ की गई है. इसके अंतर्गत 1 किलो बनंगानपल्ली आम को केवल 115 रुपये की दर से किसान द्वारा चुने गए बागों से सीधे उपभोक्ताओं के घर घर पहुँचाया जाएगा. यह जानकारी स्वयं सजनार जी ने दी. जुबली हिल्स पुलिस थाना पारदी में गत 3 महीनों के दौरान लगभग 50 लोगों ने अपने विभिन्न प्रकार के मोबाइल फ़ोन खो दिए हैं. अपने खोए हुए फूलों की शिकायत लेकर पीड़ितों ने जुबली हिल्स पुलिस थाने में शिकायत दर्ज कराई. इस पर बंजारा हिल्स के सहायक पुलिस आयुक्त कार्यालय में संवाददाता सम्मेलन आयोजित किया गया. सहायक पुलिस आयुक्त सुदर्शन सब इंस्पेक्टर राजशेखर रेड्डी के आदेशानुसार डिटेक्टिव इंस्पेक्टर रमेश सब इंस्पेक्टर लक्ष्मी नारायण की टीम के साथ गंवा चुके सेलफोनों का इस्तेमाल कर रहे लोगों के पास से IMEI नंबरों के आधार पर उन्हें पकड़कर उनके पास से चोरी हुई फ़ोनों की बरामदगी की गई. और पुलिस अधिकारियों ने बताया कि यहां खोए हुए कुछ फ़ोन कर्नाटक में, तमिलनाडु में, उत्तर प्रदेश में इस्तेमाल किए जाने जैसी जानकारी के आधार पर उन्हें बरामद कर लिया गया है. इन फ़ोनों के वास्तविक लाभार्थियों की पहचान कर यह फ़ोन उन्हें वापस लौटाए जा रहे हैं. इस बात की सहायक पुलिस आयुक्त सुदर्शन ने जानकारी दी. उन्होंने बताया कि लगभग 50 लोग अपने फ़ोन गंवा चुके हैं. इन फ़ोनों की पहचान कर इस्तेमाल कर रहे उन लोगों के पास से यह फ़ोन बरामद करने के लिए सहायक पुलिस आयुक्त ने पुलिस तथा क्लू टीम के इस मौके पर प्रशंसा की. प्रति पोलीस स्टेशन लोनू ई सेल फोन विविध संदर्भाल्लो పోగొట్టుకున్నామని చెప్పి చాలా మంది బాధితులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. మనము ప్రతి ఫోన్ విషయంలో కూడా IMEI నెంబర్ తీసుకొని దాన్ని సంబంధిత సెల్ ఫోన్ నెట్వర్క్ ద్వారా మనం ట్రాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చాలా సందర్భాల్లో మనము ఫోన్లు ట్రేస్ చేసి బాధితులకు తిరిగి అప్పచెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 2021 సంవత్సరంలో దాదాపు ఒక 100 ఫోన్ల వరకు మేము ఈ రకంగా బాధితులకు అందజేయడం జరిగింది. పోయిన ఫోన్లను
ఈసారి మీకు ఒకే విడత 50 ఫోన్లు మా క్రైమ్ టీం చాలా విజయవంతంగా ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేయడమే కాదు వేరే వేరు వేరు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాటిని కూడా విజయవంతంగా తెప్పించడం జరిగింది. చాలా శ్రమపడి వీటిని ఈరోజు ఈ పోగొట్టుకున్న ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి సెల్ ఫోన్ అందజేస్తున్నాం. ఇట్లాగే ఇంకా దొరకకుండా ఉన్న వాటిని కూడా మేము ఇదే రకంగా ట్రాక్ చేసి బాధితులకు అందజేసేలా మేము చర్యలు తీసుకుంటాం. हैदराबाद के मौसम विभाग ने बताया कि तेलंगाना राज्य में और 3 दिन तक भारी बारिश है होने की संभावना है. मौसम विभाग ने घोषणा की कि कल माध्यम से औसतन बारिशें होगी. मौसम विभाग ने बताया कि तेलंगाना के अधिकांश क्षेत्रों में गरज बिजली की चमक से युक्त बारिश है बढ़ने की संभावना है. मौसम विभाग ने चेतावनी दी कि गरजते समय तथा बिजली चमक के समय लोग बाहर न निकले. ऐसा हो तो आज प्रातः हैदराबाद सहित राज्य में अधिकांश स्थानों पर अच्छी वर्षा हुई. मौसम विभाग ने और 3 दिनों तक लोगों को सतर्क रहने का आदेश दिया है. तेज तूफानी हवाओं तथा मूसलाधार बारिश के कारण कई क्षेत्रों में तबाही का मंजर नजर आया. वनस्थलीपुरम हुडा साई नगर में भारी बारिश के कारण कई पुराने वृक्ष धराशायी होकर सड़कों पर गिर पड़े. तेज हवा एवं बारिशों के कारण धराशायी हुई वृक्षों से स्थानीय कॉलोनी वासियों को तकलीफ का सामना करना पड़ा. इतना ही नहीं यहां बड़े बड़े विशाल वृक्षों के गिरने से 2 कारें क्षतिग्रस्त हो गई. इसके साथ ही यहां बिजली के खंभों पर वृक्ष टूटकर गिरने से क्षेत्र में बिजली आपूर्ति भी बाधित हुई, जिससे कॉलोनी वासियों ने बाहर निकलने से भी परहेज किया, क्योंकि कहीं पर भी कोई खतरा हो सकता है. पूरा क्षेत्र अंधकार में हो जाने से लोग घरों से भी बाहर नहीं निकले. म्युनिसिपल अधिकारियों को प्रतिक्रिया स्वरूप की गई. तत्काल कार्रवाई से हमारी बाधाएं दूर होंगी कहते हुए कॉलोनी वासी अधिकारियों से सेवा बहाली का आग्रह कर रहे हैं. संगारेड्डी जिले के अब्दुल्लापुर में भारी बारिश हुई. यहाँ अब्दुल्लापुर में हाथ को आई फसलें अकाल वर्षों के कारण नष्ट हो जाने से किसान अपना दुख प्रकट कर रहे हैं. यहाँ किसानों ने कहा कि हमारी फसलों को काटने के लिए केवल 2-3 दिन का समय था कि इन अकाल बारिशों ने हमारी फसलों को बर्बाद कर दिया. किसान अपनी बर्बाद फसलों के लिए सरकार से सहयोग की कामना कर रहे हैं. जिनका नरेश अब्दुल्लापुर में రాత్రి కురిసిన అకాల వర్షానికి ఈదురుగాళ్ళకి మా 6 ఎకరాల పొలము చేతికొచ్చిన పంట మొత్తము నేల కొరిగింది. రేపు పోదామని మేము అనుకున్నాము. కోత మిషన్ లేకపోవడంతో కూలీ వాళ్ళు ఎవరు రాకపోవడంతో పంట ఆగిపోయింది. నిన్న రాత్రి నుంచి ఈరోజు మార్నింగ్ వరకు భారీ వర్షము మరియు ఈదురుగాళ్ళతోటి మా పంట నేల మొత్తం మురిగిపోవడంతో మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాను. अब्दुल्लापुरा मेट पुलिस थाना परिधि के माउंट ओपेरा के समीप एक सड़क दुर्घटना घटी. सड़क के किनारे खड़ी हुई लॉरी को पीछे से आई कार के टक्कर मार देने से यह हादसा हुआ. माउंट ओपेरा के पास सड़कों के किनारे खड़ी लॉरी को तेज रफ्तार के साथ आई कार ने टक्कर मार दिया, जिससे कार में सवार सिकंदराबाद निवासी गिरिजा कुमारी हरिनारायण के रूप में पुलिस ने पहचान की है. हरिनारायण की पत्नी गिरिजा कुमारी को गंभीर घाव होने से उसकी घटनास्थल पर ही मौत हो गई. पुलिस ने बताया कि गिरिजा कुमारी के पति हरिनारायण की परिस्थिति काफ़ी चिंताजनक है, जिसे स्थानीय लोगों की मदद से उपचार हेतु अस्पताल भेजा गया है. पुलिस मामला दर्ज कर दुर्घटना के कारणों की जांच कर रही है. मई माह की 6 तथा 7 तारीख को कांग्रेस पार्टी के राष्ट्रीय नेता राहुल गांधी तेलंगाना राज्य के दौरे पर आ रहे हैं. इस दौरे के अंतर्गत राहुल गांधी ने उस्मानिया विश्वविद्यालय में विद्यार्थियों के साथ बातचीत करने की व्यवस्थाएं की गई थी, जिसको लेकर उस्मानिया विश्वविद्यालय परिसर में गहरा तनाव छाया हुआ है. राज्य के वरंगल शहर में जनसभा को संबोधित करने के बाद राहुल गांधी उस्मानिया विश्वविद्यालय में विद्यार्थियों के साथ अनौपचारिक बातचीत कर एक बैठक आयोजित करने की इच्छा जाहिर की थी. इस मामले में पहले सकारात्मक उत्तर दी पुलिस ने बाद में अनुमति देने से इनकार कर दिया, जिससे उस्मानिया विश्वविद्यालय प्रांगण में विभिन्न राजनीतिक दलों से
संबंध छात्र संघों में तनाव की स्थिति उत्पन्न हो गई। इन परिस्थितियों को देखते हुए NSUI के नेताओं ने उच्च न्यायालय का दरवाजा खटखटाया है। याचिकाकर्ताओं ने न्यायालय को बताया है कि राहुल गांधी की विद्यार्थियों के साथ बातचीत का तिरस्कार करना यह उचित नहीं है। वही विपक्षी अधिवक्ता का कहना है कि ऑडिटोरियम में विविध कार्यक्रम एवं कर्मचारी संघों के चुनाव होने तथा परीक्षाओं में बाधा उत्पन्न होने से अनुमति देने में व्यवस्था है।